హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6 ఎక్సైజ్ 6.4లో రిమైనింగ్ సమ్స్ అనేది నేర్చుకుందాం. ఫోర్త్ సమ్ చూడండి. వాట్ స్మాలెస్ట్ నెంబర్ షుడ్ 7803 బి మల్టిప్లైడ్ విత్ సో దట్ ద ప్రొడక్ట్ బికమ్స్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్? సేమ్ ఈ సమ్ ఎలాంటిదంటే, ఇంతకుముందు వీడియోలో థర్డ్ సమ్ ఎలా చెప్పానో ఇది కూడా అంతే. ఏ నెంబర్ అయితే మనం మల్టిప్లికేషన్ చేస్తే ఈ నెంబర్ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందో లేదో మనం చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ ఫోర్త్ సమ్ 7803కి ఫస్ట్ ఏంటంటే మీరు ఎల్సిఎం అనేది చేసుకుందాం. ఎల్సిఎం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. 3 2601, నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్లోనే 3 867, మళ్ళీ 3 289, 1717, నెక్స్ట్ 1710. సో ఇవన్నీ వచ్చింది. 3 ఇంటూ ఫస్ట్ ఇచ్చేసి దీని కింద అన్నది రాయాలి. నేను ఇలా రాస్తున్నాను. ఓకేనా? 3 ఇంటూ 17 ఇంటూ 17. ఈ 3 అనేది పేర్ అప్ అయింది, 17 అనేది అవ్వలేదు. సో దేర్ఫోర్ హియర్ ఏంటి, 17 అనేది అవ్వలేదు కాబట్టి 17 డు నాట్ అపేర్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ 3. సో 17 షుడ్ బి multiplied to 7803, then you will get a perfect cube number. అంతే. ఈ సమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయన్నమాట. ఫిఫ్త్ సమ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకేనా? ఫిఫ్త్ సమ్ కూడా సేమ్ ఇలాగే. చెప్పే ముందు ఏంటంటే, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓన్లీ 100%లో 24% మాత్రమే సబ్స్క్రైబ్ ఓన్లీ వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మిగతా 75% ఓన్లీ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమాత్రం కాస్ట్ అనేది అవ్వదు, జస్ట్ మాకు బూస్టప్ అంతే. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంచెం వీడియోస్ చేయాలనేది మాకు ఉంటుంది. ఇంకా ఛానల్ గ్రోత్ అవ్వకుండా అలాగే ఉంటే ఇంకా వీడియోస్ ఎందుకు అన్న విషయం అనేది ఉంటుంది. మీరు మాకు పే చేయాల్సింది. నా ఒక్క సమ్మైన మీకు ఉపయోగపడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ కొంచెం గ్రోప్ చేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ, అందరూ హ్యాపీ. ఓకేనా? ఫిఫ్త్ సమ్ చెప్తాం. చూడండి, ఫిఫ్త్ సమ్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 8640 మస్ట్ బి డివైడెడ్ సో దట్ ద కోషెంట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఇది అంతే. కానీ ఏంటంటే, డివైడ్ చేస్తే అది కోషెంట్ ఏంటంటే పర్ఫెక్ట్ క్యూబ్ అనేది అవుతుంది అన్నాడు. అదంతా వదిలేసి సేమ్ ఇదే మెథడ్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన నెంబర్కి ఎల్సిఎం అనేది చేసుకోవాలి. 8640 దీనికి ఫస్ట్ ఎల్సిఎం చేసుకుందాం. 2 టేబుల్లో 4020 2 2160, నెక్స్ట్ 2 1080, నెక్స్ట్ 2 540 సార్, 2 270 సార్, 2 135 సార్, 2 45 సార్, నెక్స్ట్ 3 15 సార్, 3 5 సార్, 5 1 సార్. ఇప్పుడు ఇవన్నీ రాద్దాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 3 ఇంటూ 3 ఇంటూ 5. ఏంటి, 3 ఒక పేరు 3 ఒక పేరు, అంటే 3 3 6 7. సారీ, ఇక్కడ 345 సార్ కదా, అంటే ఇక్కడ 3
ఇత్రీ ఒక పేరు. సో పేరప్ కాన్లేంది ఏంది ఓన్లీ 5 ఒకటే. దీని వర్కింగ్ మారుతుంది. దేర్ ఫోర్ 8640 ఈజ్ డివైడెడ్ బై 5. దెన్ వీ విల్ గెట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్. అంతే, 5తో డివైడ్ చేస్తే దీనికి పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 6th సమ్. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది, చూడండి. రవి మేడ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ ప్లాస్టిషన్ ఆఫ్ డైమెన్షన్ 12 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్. హౌ మెనీ మినిమమ్ నెంబర్ ఆఫ్ సచ్ క్యూబాయిడ్స్ విల్ బీ నీడెడ్ టు ఫార్మ్ ఏ క్యూబ్? రవి ఏంటంటే ఒక క్యూబాయిడ్ తయారు చేసేదట. ప్లాస్టిషన్ అంటే ఏంటి, క్లే ఉంటుంది కదా, క్లే టైప్లో ఉంటుంది కదా కొంచెం, అది మాట. ప్లాస్టిషన్ ఆఫ్ డైమెన్షన్స్ ఏంటి, 12 సెంటీమీటర్స్తో, 8 సెంటీమీటర్స్తో. అండ్ ఫస్ట్ క్యూబాయిడ్ అనేది ఎలా ఉంటుంది, రెక్టాంగిల్ షేప్లో ఉన్నదాన్ని క్యూబాయిడ్ అంటారు, ఇలా ఉంటుంది కదా. ఇది వచ్చేసి క్యూబాయిడ్ అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ క్యూబ్ ఎలా ఉంటుంది అంటే 4 సైడ్స్ ఈక్వల్ ఉంటుంది, అంటే స్క్వేర్తో చేసేదాన్ని ఏమంటారంటే క్యూబ్ అంటాం, ఓకేనా. ఇది వచ్చేసి ఏంటంటే క్యూబాయిడ్, ఇది వచ్చేసి క్యూబ్, ఓకేనా. ఫస్ట్ మనకి వాడు ఏంటంటే క్యూబాయిడ్ ఇచ్చాడు దానికి, ఓకేనా. దీనికి వాల్యూమ్ కట్టాలి. ఏంటంటే ఇచ్చాడు లెంగ్త్ అంటే సైడ్ హైట్ ఇచ్చాడు, బ్రెత్ ఇచ్చాడు అండ్ సైడ్ ఇచ్చాడు, 12 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్, ఓకేనా. ఇప్పుడు చూడండి, దీనికి వాల్యూమ్ అనేది మనం కట్టేద్దాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ కడదాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వాడే ఇచ్చాడు ఏంటి, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే లెంత్, బ్రెత్, హైట్, 12 × 8 × 3. ఈ మూడింటిని 12 × 8 = 96 × 3 288 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ కదా, 12 సెంటీమీటర్ అంటే ఏంటి, 3 సెంటీమీటర్లు ఉన్నాయి అంటే సెంటీమీటర్ క్యూబ్. ఇప్పటి వరకు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఇచ్చాడు. టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇంతే ఉంది కదా, ఇక్కడితో సమ్ అయిపోయిందంటే అవుది, ఇంకా సమ్ అనేది అంది. అది అసలు క్వశ్చన్లో ఏం అడిగాడు అనేది చూసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా క్యూబాయిడ్ అవ్వడానికి ఇలా ఎన్ని క్యూబ్స్ అవసరం పడతాయి అని అడిగాడు, ఓకేనా. ఒక క్యూబాయిడ్ తయారు చేయడానికి ఇలా ఎన్ని క్యూబ్స్ అంటే, ఇలా క్యూబ్ చూడండి ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇలా ఒక క్యూబాయిడ్ తయారు చేయడానికి ఇలా చిన్న చిన్న క్యూబ్స్ అనేవి ఎన్ని ఉపయోగపడతాయి అంటే ఎన్ని అవసరం అవుతాయి అనేది అడిగాడు అన్నమాట. దీని నెక్స్ట్ స్టెప్ చూడండి, దీనికి ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఏంటి, 4 సైడ్స్ ఈక్వల్లే కదా, లెంత్, బ్రెత్, హైట్ ఒకేలా ఉంటుంది. సో ఏదో ఒక నెంబర్ అనేది తీసుకుందాం, అంటే ఒక సైడ్ది అంటే మనం హైట్ది ఏదో ఒకటి 12 అనేది తీసుకుందాం, సరేనా. ఇప్పుడు చూడండి, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏం ఫార్ములా, సైడ్ క్యూబ్ అంటే ఏదో ఒక సైడ్ తీసుకుంటాం దాన్ని 3 టైమ్స్. ఇప్పుడు 12 అనేది తీసుకుందాం, 12 క్యూబ్ అంటే ఏంటి, 12 × 12 × 12 3 టైమ్స్ × చేస్తే 12 క్యూబ్ అంటే ఏంటి, 1728. ఇంకేంటి, సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్లు కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వచ్చింది, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటి, నెంబర్ ఆఫ్ క్యూబాయిడ్స్ నీడెడ్ టు ఫార్మ్ సచ్ క్యూబ్స్, ఎన్ని క్యూబాయిడ్స్
ఫామ్ చేయడానికి ఎన్ని క్యూబ్స్ కావాలి. దాని ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత వచ్చింది? 1728 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత వచ్చింది? 288. ఒకసారి చూసుకుందాం, వాల్యూమ్ ఆఫ్ 288 అనేది వచ్చింది. 288 సెంటీమీటర్ క్యూబ్కి 288 6R ఎంత వచ్చింది? టోటల్ 6. అంతే ఆన్సర్. మొత్తం మనకి ఎన్ని అవసరం? 6 అనేది అవసరం. ఆన్సర్ ఈజ్ 6. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 7th సమ్. చూడండి, ఫైండ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ డివైడింగ్ ద సమ్. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అని అడుగుతున్నాడు. సమ్ ఏంటి? 3 పవర్ 11 ప్లస్ 5 పవర్ 13కి ఇది ఇలా చేస్తే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత మనల్ని కనుక్కోమంటున్నాడు. దీనికి చాలా సింపుల్గా చెప్తాను చూడండి. 3 పవర్ 11 అంటే 3 × 3 × 3 అలా 11 times చేయాలి. 5 పవర్ 13 అంటే 5 × 5 5 5 5 అలాగా 13 times చేయాలి. ఇంత చేస్తే మనకి ఆన్సర్ అనేది చాలా పెద్దది వస్తుంది. ఇలా కాకుండా ఫస్ట్ చూడండి, మీకు ఈజీగా చెప్తాను. 3 పవర్ 11 తీసుకుందాం. దీన్ని 11 times రాద్దాం. 3 × 3 3 × 3 ఇలా 11 times రాసుకుందాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈజీగా ఈ 2 2 పేరప్ చేసుకుందాం. 3 3 జర్ 9 3 3 జర్ 9 3 3 జర్ 9 9 9 × 3 మళ్ళీ పేరప్. 9 9 జర్ 81 81 9 3 జర్ 27 ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ యూనిట్స్ ప్లేస్లో ఉన్నదాన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. అదే కదా మనకి యూనిట్స్ ప్లేస్లో వస్తుంది. 1 × 1 1 1 × 7 7 సో ఆన్సర్ ఎంత వస్తుంది? మనకి లాస్ట్లో 7 అనేది వస్తుంది. నెక్స్ట్ 5 5 పవర్ 13 5ని మళ్ళీ అలాగే 13 times 5 5 6 9 10 అలా 13 times 5ని ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ చేసినా యూనిట్స్ ప్లేస్లో మనకి ఎంత వస్తుంది? 5 అనేది వస్తుంది. చివరి ఎప్పుడు మనకి 5 అనేది వస్తుంది. ఇలాగ 13 times ఎంత మనకి? 5 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేద్దాం. 3 పవర్ 9 ప్లస్ 5 పవర్ 13 ఎంత? 7 ప్లస్ దీని ఆన్సర్ ఎంత? 5. యూనిట్స్ ప్లేస్లో ఉన్నది ఏంటి? 7 5 ఈ రెండింటిని ప్లస్ చేయండి. 7 ప్లస్ 5 ఎంత? 12. 12కి యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉంది? 2. సో 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 2 అనేది ప్రైమ్ నెంబరే కదా. సో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ దేర్ఫోర్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ద డివైడ్ ద సమ్ 3 పవర్ 11 ప్లస్ 5 పవర్ 13 =2. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. దీంతో ఈ సమ్ అయిపోయింది. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.